కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం సోమవరం గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిధి కాపుల ఆరాధ్య దైవం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విగ్రహదాత ఎంపీటీసీ అడబాల వెంకటలక్ష్మి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపశేసు, ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపశేసు మాట్లాడుతూ రంగా ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని కొనియాడారు. ఒక సామాజిక వర్గం రంగాను అతి కిరాతకంగా హత్య చేస్తే మరొక సామాజిక వర్గం రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని వివరించారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారని అడపశేసు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాము సూరిబాబు, సూతి శ్రీను, ఒమ్మి రఘురాం, జనపరెడ్డి సుబ్బారావు, చదలవాడ బాబి, దోమల గంగాధర్, పెంటకోట నాగబాబు, తోట విష్ణుమూర్తి, ఇల్ల అప్పారావు కాపు, బొడ్డేటి గణపతి, ఎల్లప్పు నానాజీ, శెట్టి సోమరాజు, కడిమి రమేష్, మచ్చా శ్రీను, అడబాల నోకరాజు, సమ్మిటి కృష్ణ, మల్లిరెడ్డి నాగేశ్వరరావు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారు, ఆయన ఏదైతే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వాళ్ళ యొక్క సమస్యలకి ఏ విధంగా పోరాడారో, ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరిగితే అక్కడ వంగవీటి మోహన్ రంగ గారు ఉండేటువంటి పరిస్థితిని, మరి విద్యార్థి పట్ల ఇటు సామాజిక వర్గం పట్ల అట్లాగే బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చేసినటువంటి పోరాటమే ఆయన్ని రాష్ట్రంలో ఒక ఐకాన్గా ఆంధ్ర రాష్ట్రంలో అవడానికి ముఖ్య కారణం. మరి ఆశయాలు పునిగిపుచ్చుకొని ఎవరైతే రాజకీయ పరంగా వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాన్ని పునిగిపుచ్చుకొని ముందుకు పోతారో వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర పెద్దలందరూ కూడా ఆ రోజు ఆయన్ని ఏ రకంగా తుదిముట్టించారో ప్రజలందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి బీబీసీ దాకా కూడా వంగవీటి మోహన్ రంగ గారి యొక్క మరణం బీబీసీ దాకా కూడా పోవటం జరిగింది. అంటే ఎంత ఎత్తున ప్లాన్ చేసి ఆయన్ని ఒక రాష్ట్రంలో మళ్ళీ కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే శక్తి ఆయనకు ఉంది అని చెప్పి అప్పుడే ఒక సామాజిక వర్గం గమనించి ఆయన తుదిముట్టించడం కూడా జరిగింది. మరి అటువంటి సామాజిక వర్గానికి బుద్ధి చెప్పినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. రంగాగారి అనుచరులుగా, రంగాగారి వారసులుగా, రంగారిని పునుగుపుచ్చుకొని ఎవరైతే ముందుకు నడుస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్న పెద్దలకు కానీ అందరికి